హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి ఎపిసోడ్లో యష్మి చేసిన రచ్చ అంతా ఇంత కాదండి. ఈరోజు మనం ఈ వీడియోలో యష్మి చేసిన చేష్టల గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఆమెతో పాటు పృథ్వీ కూడా, వీళ్ళిద్దరి ఓవర్ యాక్షన్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కానీ అంతకుముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. లాస్ట్లో ఒక లైక్ మాత్రమే వేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రతి సీజన్లో ఎవరో ఒక కంటెస్టెంట్స్ ఆడియన్స్ని బాగా విసిగిస్తారండి, ఇరిటేషన్ పెట్టేస్తా అంటారు. గత సీజన్లో శోభా శెట్టి అని మనం అనుకున్నాం, కానీ అబ్బా, శోభా శెట్టిని మించిపోయిన వాళ్ళు అయితే ఈ సీజన్లో ఉన్నారు. ఇక ఈ సీజన్లో ఏమే శోభా శెట్టి ముందు, శోభా శెట్టి నా ముందు జుజుబి అన్నట్టయితే సైకోయిజం చూపిస్తుంది మన యష్మి. ఇక యష్మితో పాటు తానా అంటే తందానా అన్నట్లు తయారయ్యాడు పృథ్వీ అయితే. ఇక వీళ్ళిద్దరి శాడిజం నిన్న నైట్ ఎపిసోడ్లో చూడాలి. చాలా వరకు కట్ చేశారు, కానీ నిన్న చూపించిన ఎపిసోడ్లో లైవ్లో అయితే మనం చాలా చూసాము. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడదామండి. ఇక బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో అయితే యష్మి సైకోయిజం మరో స్థాయికి వెళ్ళిపోయిందండి. ఇన్ని రోజులు కేవలం మాటలతోనే చిరాకు తెప్పించింది యష్మి. తాజా ఎపిసోడ్లో, నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే ఎక్స్ప్రెషన్స్తో, చేతులతో ఇలా 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 కొట్టడాలు దారుణంగా బిహేవ్ చేసింది. అంటే వాళ్ళ టీము గెలిచేదానికి ఏమన్నా మనం ఆనందపడితే, ఎదుటి టీం ఓడిపోయినా కూడా ఆ సైకోయిజం చూపిస్తా అంటాను. బిగ్ బాస్ పెట్టిన ఫుల్ టాస్కుల్లో, అదే ఫుల్ టాస్కుల్లో మణికంఠను ఆపేసిని ఫౌల్ చేశాడు పృథ్వీ. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ యష్మికి చెప్పడానికి వెళ్ళిన నా ఇష్టం ఇలానే ఆడతామంటూ తిక్క సమాధానం అయితే చెప్పింది. మళ్ళా చీఫ్ అంట ఒక క్లాన్కి. ఇక లగ్జరీ రూమ్లోకి అయితే నిఖిల్ వెళ్ళాడండి. నిఖిల్ వెళ్తూ అరే పృథ్వీ మణికంఠని ఆ విధంగా ఆపడం అయితే కరెక్ట్ కాదు, బై మిస్టేక్ మనకి ఏదన్నా తగిలితే, మనం అంతా యాక్టర్స్ కదా, మనకి తలకి పాడు గాయం అయితే మన భవిష్యత్ ఏమిరా, మన ఫ్యూచర్ ఏంటి అన్నట్టయితే నిఖిల్ చెప్తూ ఉంటే, దానికి యష్మి తనకు సమస్య లేదు కదా, ఎక్కువ పృథ్వీతో కదా తను మాట్లాడుతున్నాడు. అయినా కూడా యష్మి రెచ్చిపోతూ అరే నువ్వు ప్రతి దానికి ఇలా ఎందుకు చెప్తారా, ప్రతిది సెంటిమెంట్ ఎందుకు కొడతావురా, మేము ఇలానే ఆడతాము, నీకే నువ్వు ఎందుకురా మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు, నీకు ఇష్టమైతే ఆడు లేకపోతే పక్కనుండు అన్నట్టయితే నిఖిల్ని అయితే తీసి పారేసిందండి యష్మి. ఇక ఆ తర్వాత గేమ్స్లో కూడా, అంటే నెక్స్ట్ టాస్క్ వచ్చి స్లేట్ది అయితే పెట్టారు కదా, అంటే స్పెల్లింగ్స్ రాయడం టాస్క్ అయితే పెట్టారు కదా, ఆ టాస్క్లో కూడా తను చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదండి. ఏమంటే నేను లైవ్లో అయితే చూశాను ఈ ఎపిసోడ్, అంటే స్లేట్లో స్పెల్లింగ్స్ గురించి లైవ్లో చూస్తే మనకి నిన్న జరిగిన ఎపిసోడ్ 1 అవర్ ఎపిసోడ్లో అయితే అంతగా చూపిలేదు, కానీ యష్మి గురించి లైవ్లో అయితే భయంకరంగా, అంటే ఆ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కూడా ఎన్నిసార్లు తుడిపి రాయడం కానీ, అంటే అందరినీ స్లేట్ ఇట్లా మానిటర్ ముందు చూపించామంటే తను మాత్రం లేట్గా చూపించేది. మిగతా వాళ్ళంతా చూపించిన తర్వాత మళ్ళీ ఆ స్పెల్లింగ్స్ కనుక్కొని, లేదు పక్కన వాళ్ళు చెప్తా అంటే ఆ స్పెల్లింగ్లు రాస్తూ చూపించి చాలా వరస్ట్గా అయితే బిహేవ్ చేసింది నిన్న టాస్క్లో అయితే. ఇక అదే టాస్క్లో ఇంకా పక్కన, అంటే యష్మి టీంలో ఉన్న పృథ్వీ కూడా ఇంకా అంతా ఇంత వరస్ట్ బిహేవియర్ అయితే కాదండి. ఆ మనిషి బిగ్ బాస్ చెప్పినా కూడా వినలేదు, అంటే సైలెంట్గా ఉండని అని ఎన్నోసార్లు ఈ అమ్మ ఎవరు సీత అయితే ఎంత చెప్పినా కూడా పృథ్వీ అసలు వినే పరిస్థితిలో లేడు. అరే మాట్లాడకరా, అది స్పెల్లింగు, బిగ్ బాస్ చెప్పేటప్పుడు ఇంతే కదా రాస్తారు, నువ్వు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉంటే నేను ఎంకరేజ్ చేస్తున్నా, కమాన్ కమాన్ అని, నీకేం బాధ అనేసి కనీసం ఆ అమ్మాయి ఒక సంచాలక్ అని కూడా ఆ మనిషి పరిగణం తీసుకోకుండా ఆ అమ్మాయిని అయితే భయంకరంగా ఆడుకున్నాడు. అయినా కూడా కూల్గా అయితే సీత హ్యాండిల్ చేసిందనే చెప్పొచ్చు, సంచాలక్గా తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఆ టాస్క్లో. పృథ్వీతో పాటు యష్మి కూడా ఓవర్ యాక్షన్ అయ్యే, తనకి ఫస్ట్ వీక్ నుంచి ఏదో తను పెద్ద క్లాన్కి చీఫ్ అయిపోయినా, నాకు ఇంతమంది జనాలు ఉన్నారు, ప్రతి టాస్క్లో మేమే గెలవాలి, ఇంకెవరు గెలవకూడదు అనే ఒక తిక్క ఎక్కిందో ఏమో కానీ బుర్రకి ఆమె చేసే యాక్షన్లు, నువ్వు గేమ్స్ ఆడు, బాగా ఆడు గేమ్స్, గేమ్స్ ఆడి నువ్వు మాటలు, అంటే నీకు అవసరమైన చోట నువ్వు మాటలు మాట్లాడితే ఓకే, అందరికీ యాక్సెప్టెడే, కానీ నువ్వు చేసే యాక్షన్లు గేములు సరిగ్గా ఆడవు, నీకు కనీసం స్పెల్లింగ్లు రావట్లే, గవర్నమెంట్ స్పెల్లింగ్ రావట్లా, అట్లా స్పెల్లింగ్లు సరిగ్గా రావు, గేమ్లు సరిగ్గా ఆడవు, పోనీ నువ్వు చీఫ్ అవ్వడం అయినా గేమ్ ఆడా, కనీసం 9గా అన్న గేమ్ ఆడి చీఫ్ అయింది, నువ్వు ఎవరో ఎన్నుకుంటే
అది ఎందుకు ఎన్నుకున్నారు కానీ అమ్మాయిని, అది ఎవరో ఎన్నుకుంటే నువ్వు చీఫ్ అయింది కాక మళ్ళీ ఇప్పుడు వాళ్ళపైనే నువ్వు తిరగబడ్డాం కానీ కొద్దిగా కూడా ఆమె సెన్సిటివిటీ అనేది లేదు. ఎదుటి వాళ్ళు బాధపడతారు ఇలా బిహేవ్ చేస్తే అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు అనడానికి నిన్న చేసిన బిహేవియర్ చాలా ఎగ్జాంపుల్ సరిపోతుంది, తనకైతే సూటబుల్ అవుతుంది సైకోయిజానికి మెయిన్గా. ఇక ఆ తర్వాత కూడా అంటే వీళ్ళు ఆల్రెడీ యష్మి టీం వాళ్ళు నైనికా టీం దగ్గర నుంచి చికెన్ అయితే దొబ్బేశారు, వాళ్ళకి కనీసము కొన్ని పీసులు కూడా వదలకుండా జస్ట్ ఐదే ఐదు పీసులు అయితే ప్యాకెట్లో వదిలి మరీ కొట్టేశారు. సరే అదైతే టాస్క్లో భాగంగా చేశారనే మనం అనుకుందాం, కానీ వాళ్ళ పాల ప్యాకెట్ వాళ్ళ మనిషి చెప్పాలంటే వాళ్ళ క్లాన్ వాడే ఇచ్చినాడు మనకి లైవ్లో చూస్తే అయితే బాగా తెలుస్తుంది. అభయ్ నవీన్ అయితే ఇచ్చినాడు బాగా, ఆ మనిషే ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు పాలు కాంచుకుంటున్నారు, ఎవరు విష్ణుప్రియ సీత పాలు కాంచుకుంటుంటే దానికోసం పరిగెత్త వచ్చి మా పాల ప్యాకెట్ వాడేసినారని చెత్త బుట్టలో ఉండే కవర్ని కూడా తీసి చూసి ఇది మేము మార్క్ చేసింది నెయిల్ పాలిష్తో, మేము మార్క్ చేసిన పాల కవర్ మీరు ఎలా వాడతారు అంటే అరే మీరు నిన్న చికెన్ కూడా దొబ్బేశారు కదా, మేము పాలు అడిగే తీసుకున్నామని విష్ణు చెప్తూ ఉన్నా కూడా, విష్ణు చెప్తున్నా కూడా పట్టించుకోండి, మీ చికెన్ మేము తీసినామని ఏం గ్యారంటీ, ఎవరు చూశారు చెప్పు చెప్పు, రేపు బిగ్ బాస్ లైవ్లో చూపిస్తా వీడియో వేసి చూపించాల్సిందే అని విష్ణుప్రియ అంటే అయితే అడుగు వీడియో వేసి చూపించమను అంటే తిక్క తిక్క సమాధానం అని చెప్తాను అని. ఇంత వరస్ట్ బిహేవియర్ నేను నాకు తెలిసి శోభా శెట్టి అన్న 100కి 100% బెటర్ ఈ అమ్మాయి, తను పాయింట్స్ మాట్లాడుతుంది కరెక్ట్గా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది కానీ తన యాక్షన్ ఆ విధంగా ఉండొచ్చు కానీ శోభా శెట్టి ఎవరిని ఇబ్బంది అయితే పెట్టలేదు. ఇంకా అప్పుడు మనం లాస్ట్ సీజన్లో చూసినప్పుడు అమర్ పక్క నిజాయితీగా నిలబడిన దాంట్లో శోభా శెట్టి ఒకటే పర్ఫెక్ట్గా అయితే ఉండింది. ఆ అమ్మాయితో అస్సలు పోల్చకండి ఈ అమ్మాయిని, చాలా వరస్ట్ బిహేవియర్గా అయితే ఉంది యష్మి అయితే ఈ సీజన్లో. ఇక అదే అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ మనకి సాక్స్ గురించి టాస్క్ అయితే పెట్టారు కదా, ఆ టాస్క్ మీరు లైవ్లో చూసింటే నిజంగా లైవ్లో చూసిన వాళ్ళందరూ యష్మిని అసహించుకోవడానికి మెయిన్ రీజన్ మనం ఇంతమంది రివ్యూస్ చెప్పే వాళ్ళందరూ యష్మి గురించి ఎందుకు అంత మాట్లాడుతున్నారంటే మీరు లైవ్ టాస్క్ చూసింటే యష్మి బిహేవియరు నాకు తెలిసి నెక్స్ట్ ఆమె నామినేషన్లో వస్తే ఒక్క ఓటు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓటు కూడా పడకపోవచ్చు, అంత వరస్ట్ బిహేవ్ అయితే చేసింది. కానీ ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా బిగ్ బాస్ అయితే కొనసాగిస్తాడు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి టీఆర్పీ కోసం. మనం ఎవరినైతే ఎక్కువ హేట్ చేస్తామో అలాంటి వాళ్ళని పెట్టే గేమ్ ఆడించాలనేది బిగ్ బాస్ ప్లాన్. ఇంకా ఈ టాస్క్ ఈ సాక్సల్ టాస్క్లో మనం చూసినట్టయితే యష్మి బిహేవియర్ అటు టాస్క్ ఆడుతూ ఆడుతూ పృథ్వీ అయితే ఒక 2-3 సార్లు అయితే తప్పులు చేశాడు, అంటే తను అవుట్ అయిపోయాడు. దానికి ప్రేరణ కూడా చెప్పింది పృథ్వీ నువ్వు అవుట్ నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అనేసి 100 సార్లు చెప్తే అక్కడ పృథ్వీ బిహేవియర్ అయితే అస్సలు ఒక్క మాట కూడా అయిన మణికంఠ జస్ట్ అట్లా లైన్ టచ్ అయిన వెంటనే మణికంఠ నువ్వు అవుట్ వెళ్ళిపోవాలంటే వెంటనే వెళ్ళిపోయాడు అబ్బాయి. నిజంగా మణికంఠ అంతో ఇంతో మేలు. పృథ్వీ అయితే ఎన్నిసార్లు తెలుసా తను తొయ్యడం కానీ కాలు పట్టి చెయ్యి వాడకూడదని ఆ టాస్క్లో ఉంటే చేతులు వాడుతూ నబీల్ కాలును పట్టి లాగుతూ తొయ్యడము అన్ని రకాలు ఏమేమి చేయకూడదో రూల్స్ బ్రేక్ అన్నీ అయితే చేశాడు పృథ్వీ. అయినా కూడా తనకు ఛాన్స్ ఇస్తూ పోయింది ప్రేరణ, ఎందుకు ఈ యష్మి ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఎంతసేపు పృథ్వీ తప్పు అంటా అంటే కూడా యష్మి ఎగిరెగిరి వచ్చి మరీ వాదిస్తుంది ప్రేరణతో. లాస్ట్కి వాళ్ళ టీం అయిన ప్రేరణ అనే తను తప్పు పట్టింది, నువ్వు మా టీం కదా మన టీంకే న్యాయం చేయాలని సంచాలకుగా ఉన్న ప్రేరణ అని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అంటే ఏ విధంగా మాట్లాడతాను చూడండి. తను సంచాలక్ అన్ని టీమ్స్కి ఒకే విధంగా అయితే ఉండాలి ప్రేరణ, కానీ నువ్వు మన టీం కదా మన టీం వాళ్ళకే నువ్వు చేయకపోతే ఎట్లా ఫేవరు అన్నట్టు యష్మి మాట్లాడడము నిజంగా అంతకంటే వరస్ట్ క్యారెక్టర్ నా జీవితంలో నేను చూడలేదండి ఇప్పుడు దాకా. ఇక ఆ డ్యాన్సులు చూడాలి, అక్కడ గొడవ జరుగుతూ ఉంటే ఒక పక్క తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ తను చప్పట్లు తట్టడం కానీ డ్యాన్స్ వేయడం కానీ అక్కడ పాటలు పెట్టారు కదా సాక్స్ గేమ్కి, ఆ పాటలకి తను డ్యాన్స్ వేయడం నార్మల్గా డ్యాన్స్ వేసింటే ఓకే కానీ ఇంకొకరిని పోక్ చేసే విధంగా అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా తను చేసే ఎక్స్ప్రెషన్ యాక్చువల్గా ఆ ఇదిలో సోనియా కూడా కలిసింది, సోనియా కూడా కలిసింది ఈ యష్మితో పాటు సోనియా కూడా కలిసి ఇంకా సోనియా సంగతి తెలిసిందే కదా, ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయితో పాటు బిహేవియర్ చేయడం 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 అబ్బా ఆ టాస్క్నే గబ్బు లేపేశారండి.
చాలా వరకు మనకి నిన్న చూపించిన ఎపిసోడ్లో చాలా అంటే 90% వరకు అయితే కట్ చేశారు. మనకు చూపించిన వన్ అంటే 99% కట్ చేశారు. మనకు చూపించిన 1% యష్మి మీద చాలా మందికి తప్పుడు అభిప్రాయం వచ్చింది. ఇంకా 99% చూసింటే మాత్రం యష్మిని లోపలికి వెళ్ళి మనమే జుట్టు పట్టుకొని బయటకు వచ్చి తోసేదిలాగా ఆమె చేసిన బిహేవియర్ అయితే ఉండింది నిన్న. ఆ లైవ్ ఒకవేళ ఎవరన్నా అంటే వీళ్ళందరూ రికార్డ్ చేసుకుంటారు కదా చాలా మంది, ఆ రికార్డ్ ఎవరన్నా ఉంటే పెడితే మాత్రం హైలైట్గా ఉంటుంది, అందరు జనాలు చూసే అవకాశం అయితే ఉంది. ఇక యష్మికి నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్లో అన్న నామినేషన్లో పెడతాడా లేదా బిగ్ బాస్ అనేది మనకైతే తెలియట్లేదు. ఏమంటే ఎంతసేపు తనకి ఫేవర్గానే జరుగుతుందని మనకైతే అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తుంటే. ఏమంటే అంటే ఒకనొక టైంలో యష్మి అడగడం అంటే సార్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టండి బిగ్ బాస్ గారు అనేసి, ఎవరెవరి గురించి నిఖిల్ పృథ్వీకి నబీల్కి అంట, వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పేర్లు కూడా తనే చెప్పి మరీ ఒక టాస్క్ పెట్టండి అంటే వెంటనే వాళ్ళ కోసం ఒక టాస్క్ అయితే రెడీ చేస్తాడు బిగ్ బాస్. అదే ఆ తాళ్ళలాగేది మళ్ళా ఇది వాళ్ళ ముగ్గురికి పెట్టిన టాస్కులు రెండు, వ్యాక్సిన్ టాస్క్ ఒకటి, తాళ్ళలాగేది ఒకటి. అట్లా తను అడిగిన వెంటనే వాళ్ళ ముగ్గురికి టాస్కులు కూడా బిగ్ బాస్ ఇస్తున్నాడంటే ఇక్కడ అర్థం చేసుకోండి బిగ్ బాస్ చాలా ప్రతి సీజన్లో ఒకరికి ఫేవర్గానే బిగ్ బాస్ ఉన్నట్టు మనకైతే అనిపిస్తూ ఉంటుంది. ఈ సీజన్లో మనకి యష్మికి ఫేవర్గా ఉన్నాడు అనే అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ కూడా తను నామినేషన్లో రాకపోవడం పోకుండా ఉండొచ్చు అనేసి నాకైతే అనిపిస్తుంది. నామినేషన్స్లో వస్తే అయితే మాత్రం ఒక్క ఓటు పడదు, కానీ నామినేషన్లో రాకపోవచ్చు అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తన పెద్ద క్లాన్కి చీఫ్ అనే ఈ రీజన్తోనే తనని అట్లే సేవ్ చేస్తూ ఉంటాడేమో బిగ్ బాస్ అనేసి నాకైతే అనిపిస్తుంది. కనీసం ఇప్పుడు దాకా ఫుడ్కి అయితే టాస్క్ పెట్టారు, అలాగే డబ్బులు పెంచుకోవడానికైతే టాస్క్ పెట్టారు. కానీ చీఫ్స్కి వాళ్ళ క్లాన్స్లో అటు ఇటు చీఫ్స్గా మారడానికి అట్లా వాటికి టాస్క్లు పెడితే ఇంకొకరు చీఫ్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ 2 వారాల నుంచి యష్మినే చీఫ్గా పెట్టడం అనేది నాకైతే అర్థం కాలేదండి. తనని సేవ్ చేయడానికే ఈ టాస్క్ పెట్టినట్టుంది. పెద్ద క్లానికి చీఫ్ అయితే అయిపోయింది, కానీ అది ఎట్లో గుడ్ ఎట్ నడ్డేట్లో అయితే అయిపోయింది. కానీ ఆడుకుంటుంది జనాలతో కంటెస్టెంట్స్తో అయితే. ఇక యష్మి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకవేళ యష్మి నామినేషన్స్లో వస్తే మీరు ఓటు వేస్తారా లేదా, ఎస్ ఆర్ నో అని అయితే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బిగ్ బాస్ 8 అప్డేట్స్ రెగ్యులర్గా అయితే మేము ఇస్తాం, ఇంకా లైవ్లో చూసినవి కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తాం. కాబట్టి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.